ट्रिग्नोमेट्री चैप्टर रावाले अंटे फर्स्ट मन की मेन राइट एंगल ट्रायंगल लो साइड्स गुरिंचि तेलियाली ओके फॉर एग्जांपल एबीसी राइट एंगल ट्रायंगल एंगल बी 90 అనుకుందాం ఈ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఒక ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉంటాయి కదా సైడ్స్ కి ఈ నేమింగ్ ఇస్తుంది ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 డిగ్రీస్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ని మనం హైపోటెన్యూస్ అంటాం ఓకే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ని హైపోటెన్యూస్ అంటాం అండ్ ఇంకా ఇక్కడ టు సైడ్స్ ఉన్నాయి ఓకే ఈ టు సైడ్స్ కి నేమింగ్ ఇద్దాం ఫస్ట్ యాంగిల్ సి పరంగా యాంగిల్ సి ని ఫర్ ఎగ్జాంపుల్ తీటా అనుకున్నట్లయితే ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ అంటే ఏబి దిస్ ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ దిస్ ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్ అండ్ ఈ తీటా యాంగిల్ కి సైడ్ పక్కనే ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే అడ్జసెంట్ సైడ్ ఓకే ఇప్పుడు మనం అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం అండ్ దానిలో ఉన్నటువంటి 3 సైడ్స్ కి నేమ్స్ ఇచ్చేసాం ఓకే 3 సైడ్స్ లో ఫస్ట్ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ని హైపోటెన్యూస్ అన్నాం అండ్ ఒక యాంగిల్ ఎనీ యాంగిల్ అంటే టు అక్యూట్ యాంగిల్స్ ఉన్నాయి కదా ఏ అండ్ సి ఈ అక్యూట్ యాంగిల్స్ లో ఒక యాంగిల్ ని తీటా అనుకున్నట్లయితే ఆ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ ని ఆపోజిట్ సైడ్ అని దాని పక్కనే ఉన్నటువంటి సైడ్ ని అడ్జసెంట్ సైడ్ అని అంటాం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీటా కనుక ఏ దగ్గర తీసుకున్నట్లయితే ఏ దగ్గర కనుక యాంగిల్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది బీసీ అవుతుంది అండ్ ఏ దగ్గర పక్కనే ఉన్నటువంటిది అడ్జసెంట్ సైడ్ ఏబి అవుతుంది అంటే మనం ఇక్కడ యాంగిల్ తీసుకునే దాన్ని బట్టి ఈ టూ సైడ్స్ యొక్క నేమ్స్ చేంజ్ అవుతా ఉంటాయి అదే హైపోటెన్యూస్ అయితే కామన్ గా రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి సైడ్ హైపోటెన్యూస్ ఓకే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది 90 అండ్ ఈ టూ యాంగిల్స్ ఏంటివి అక్యూట్ యాంగిల్స్ ఓకే సో హైయెస్ట్ యాంగిల్ 90 డిగ్రీస్ అండ్ ఈ రెండు యాడ్ చేస్తే 90 రావాలి బికాస్ ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ టోటల్ యాడ్ చేస్తే 180 కదా ఒక యాంగిల్ 90 అన్నప్పుడు ఈ రెండు యాడ్ చేసినప్పుడు 90 రావాలి అంటే ఈ రెండు కూడా 90 కంటే తక్కువ ఉంటుంది సో 90 ఈజ్ ద బిగ్గెస్ట్ యాంగిల్ దాని ఆపోజిట్ సైడ్ కూడా బిగ్గెస్ట్ సైడ్ అవుతుంది అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో హైపోటెనిస్ బిగ్గెస్ట్ సైడ్ అండ్ ఈ రెండు కూడా చిన్నవి దానికంటే ఓకే సో ఈ యాంగిల్ యొక్క సైడ్స్ ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని డిఫైన్ చేద్దాం వాట్ ఈస్ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్ కోసైన్ టాంజెంట్ కోటాంజెంట్ సీకెంట్ అండ్ కోసెకెంట్ ఓకే 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి ఏమంటవి సైన్ కోసైన్ టాంజెంట్ కోటాంజెంట్ సీకెంట్ అండ్ కోసెకెంట్ ఓకే ఈ సైడ్స్ ని బేస్ చేసుకొని ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోని డిఫైన్ చేద్దాం అంటే ఫస్ట్ సైన్ అంటే ఏంటి సైన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే ద రేషియో బిట్వీన్ ద ఆపోజిట్ సైన్ అండ్ హైపోటెన్యూస్ ఇస్ కాల్డ్ సైన్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ద రేషియో బిట్వీన్ ద ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ అంటే సైన్ తీటాని ఎలా డిఫైన్ చేస్తామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ద రేషియో బిట్వీన్ ద ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఇస్ కాల్డ్ సైన్ తీటా అండ్ సిమిలర్లీ వాట్ ఈస్ కోసైన్ తీటా అంటే కాస్ తీటా కాస్ తీటా అంటే ఏంటంటే ద రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ ఓకే ఓకే అడ్జసెంట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి మధ్య ఉన్నటువంటి రేషియో అనే మనం కాస్ తీటా ఆర్ కోసైన్ తీటా అదే విధంగా టాన్ తీటా అంటే ఏంటి ఎనీ రైట్ యాంగిల్ ద రేషియో బిట్వీన్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ సో వాట్ ఈస్ టాన్ తీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ నెక్స్ట్ కోటాంజెంట్ తీటా అంటే కాట్ తీటా కాట్ తీటా ఈజ్ ద రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ ద రేషియో బిట్వీన్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్
next secant theta. Secant theta and the ratio between hypotenuse by adjacent side. So secant theta and the ratio between hypotenuse and adjacent side. Okay, other than the cosecant theta. What is cosecant theta and the hypotenuse by opposite side? The ratio between hypotenuse and opposite side. In the six trigonometric ratios, sin theta, cos theta, tan theta, cot theta, secant theta and cosecant. ఇప్పుడు సైడ్స్ గురించి తెలుసుకున్నాం కదా, దాని మీద ప్రాబ్లం చూద్దాం. డోదిస్లో ఐడెంటిఫై హైపోటెనిస్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఫర్ ద గివెన్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ ట్రయాంగిల్స్. ఓకే, ఫస్ట్ వన్ ఫర్ యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్కి హైపోటెనిస్ ఏంటి, ఆపోజిట్ సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఏంటి రాయాలి మనం. ఓకే, యాంగిల్ ఆర్ బేస్ చేసుకొని. ఓకే, ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నింది ఏమని చెప్పాం, హైపోటెనిస్. So hypotenuse is PR. Okay, hypotenuse is PR. Okay, and opposite side for angle R, R ki opposite side PQ. So opposite side is PQ. Okay, this is opposite side. Angle R pakkane unindi adjacent side. Okay, so adjacent side is QR. Adjacent side QR. Okay, so angle R base చేసుకొని మనకి హైపోటెనిస్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ రాయమన్నారు. సో యాంగిల్ ఆర్ బేస్ చేసుకొని, సో హైపోటెనిస్ అంటే చేంజ్ అవ్వదు, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నింది హైపోటెనిస్ అండ్ యాంగిల్ ఆర్కి ఆపోజిట్గా ఉన్నింది ఆపోజిట్ సైడ్ అండ్ పక్కనే ఉన్నింది అడ్జసెంట్ సైడ్. సో ఆర్కి ఆపోజిట్ సైడ్ PQ అండ్ అడ్జసెంట్ సైడ్ QR. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ వైజెడ్ ట్రయాంగిల్ ఇచ్చారు అండ్ హియర్ జెడ్ ఈస్ రైట్ యాంగిల్. ఓకే, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నింది హైపోటెనిస్, దీంట్లో చేంజ్ ఉండదు. సో ఫస్ట్ చూద్దాం ఫర్ యాంగిల్ ఎక్స్. ఎక్స్ని బేస్ చేసుకుని ఆపోజిట్ సైడ్ ఏంటి, అడ్జసెంట్ సైడ్ ఏంటి. ఓకే, ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటి, జెడ్ y, and adjacent side x ki adjacent side x z. Okay, next adhe vidhanga second one for angle y. Y ni base cheskoni, angle y ni base cheskoni opposite side enti and adjacent side enti rayali. Okay, opposite side y ki opposite side x z and adjacent side y z. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఎక్స్ని బేస్ చేసుకుని వైని బేస్ చేసుకుని రాసినప్పుడు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్లు చేంజ్ అయ్యా లేదా. ఓకే, ఎక్స్ని బేస్ చేసుకుంటే ఆపోజిట్ సైడ్ జెడ్ వై, అడ్జసెంట్ సైడ్ ఎక్స్ జెడ్. అదే వైని బేస్ చేసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ వైకి ఎక్స్ జెడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ వై జెడ్. ఓకే, డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి ఏబీసీ ట్రయాంగిల్ ఇచ్చారు, ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఇచ్చారు, బీసీ 5 సెంటీమీటర్స్ అండ్ ఏసీ 13 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఫైన్ సైన్ సి, కాస్ సి, టాన్ సి. ఓకే, సో ఫస్ట్ మనం ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలంటే త్రీ సైడ్స్ తెలిసి ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ టూ సైడ్స్ ఇచ్చినారు ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, హియర్ యాంగిల్ బి 90 డిగ్రీస్. అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ అప్లై చేసినట్లయితే ఫ్రమ్ పైథాగరస్ థీరం, వాట్ ఈజ్ పైథాగరస్ థీరం, హైపోటెనిస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. వాట్ ఈజ్ హైపోటెనిస్ ఇన్ దిస్ ఫిగర్, 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నింది హైపోటెనిస్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ టూ సైడ్స్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ 13 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్. సో 13 స్క్వేర్ 169 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఈస్ 25. సో దెన్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 25. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు
44 then AB equal to square root 144 so AB equal to finally 12 so AB value also we can find AB value so 12 centimeters AB equal to 12 centimeters ipudu manam sin C value raadam okay sin ante enti trigonometric ratio sin ki enti opposite side by hypotenuse okay ee 6 trigonometric ratios baaga vachundali what is sin opposite side by hypotenuse so sin c ikkada c angle paranga sin okay c ki opposite side ikkada c ki opposite side enti ab and here hypotenuse is ac so ab value 12 and ac value 13 so sin c value 12/13 అదే విధంగా tan c ఓకే tan అంటే ట్రిగనోమెట్రిక్ రేషియో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సో tan c ఈక్వల్ టు c కి ఆపోజిట్ సైడ్ c కి ఆపోజిట్ సైడ్ ab అండ్ అడ్జసెంట్ సైడ్ bc సో ab బై bc So AB value 12 and BC value 5. This is tan C. Tan C is 12/5. And third one cos C. Cos yoka ratios adjacent side by hypotenuse. Okay, that equal to C ki adjacent side BC and hypotenuse AC. BC by AC, BC value 5 and AC value 13. So cos C equal to 5/13. Okay, do this to second problem. In a triangle XYZ, angle Y is a right angle. XZ 17 centimeters, YZ 15 centimeters. Then find sin X, cos Z, tan X. Okay, so ikkada right angle triangle vesukundam. XYZ right angle triangle lo angle Y is right angle. ఓకే సో వై దగ్గర రైట్ యాంగిల్ ఉండే విధంగా ఎక్స్వైజెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం అండ్ ఎక్స్జెడ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్ ఎక్స్జెడ్ వాల్యూ ఇచ్చారు 17 సెంటీమీటర్స్ అండ్ వైజెడ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్ వైజెడ్ 15 సెంటీమీటర్స్ ఓకే ఒక ట్రయాంగిల్లో ఎనీ టూ సైడ్స్ ఇస్తారు థర్డ్ సైడ్ మనం కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలి అది పైథాగరస్ థీరం యూజ్ చేసి ఓకే ఇన్ ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ హియర్ యాంగిల్ వై 90 డిగ్రీస్ సో మనం పైథాగరస్ అప్లై చేసినట్లయితే హైపోటెనిస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హియర్ హైపోటెనిస్ ఈజ్ ఎక్స్జెడ్ ఎక్స్జెడ్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ స్క్వేర్ ఓకే ఎక్స్జెడ్ వాల్యూ 17 సో 17 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వైజెడ్ వాల్యూ 15 15 స్క్వేర్ 17 స్క్వేర్ అంటే 289 ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ 15 square value 225 so xy square equal to 289 minus 225 so xy square equal to subtract chesinatlayite 64 so then xy equal to square root 64 so xy equal to 8 xy value 8 centimeters so ippudu manam em kanukovali chuddam first the sin x సైన్ కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ సైన్ యొక్క రేషియో ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ సో ఇక్కడ సైన్ ఎక్స్ కనుక్కోవాలి అంటే ఎక్స్ కి ఆపోజిట్ సైడ్ ఎక్స్ కి ఆపోజిట్ సైడ్ వైజెడ్ అండ్ హైపోటెనిస్ ఎక్స్జెడ్ హైపోటెనిస్ చేంజ్ అవ్వదు సో వైజెడ్ వాల్యూ ఎంత వైజెడ్ వాల్యూ 15 ఎక్స్జెడ్ వాల్యూ 17 సో సైన్ ఎక్స్ అంటే 15/17 అండ్ సెకండ్ వన్ కాస్ జెడ్ కాస్కి రేషియో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఓకే సో కాస్ ఇక్కడ యాంగిల్ ఏంటి జెడ్ జెడ్ పరంగా చూడాలి జెడ్కి అడ్జసెంట్ సైడ్ వైజెడ్ హైపోటెనస్ ఎక్స్జెడ్ వైజెడ్ బై ఎక్స్జెడ్ వైజెడ్ వాల్యూ 15 ఎక్స్జెడ్ వాల్యూ 17 అండ్ థర్డ్ వన్ ట్యాన్ ఎక్స్ టెన్కి రేషియో ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్
सो एक्स परंगा चूड़ाली इक्कड एक्स की आपोजिट साइड वाईजेड एडजेसेंट साइड एक्स वाई सो वाईजेड वाई एक्स वाई वाईजेड वैल्यू 15 एंड एक्स वाई वैल्यू 8 15 बाय 8 ओके टू दिस लो थर्ड प्रॉब्लम इन ए ट्रायंगल पी क्यू आर विथ राइट एंगल एट क्यू द वैल्यू ऑफ एंगल पी इज x pq equals 7 cm and qr equal 24 cm then find sin x and cos x okay first triangle draw cheddam pqr triangle with right angle at q right angle ekkada q daggara so pqr triangle right angle at q the value of angle p is x angle p value x and pq equal to 7 cm qr equal to 24 cm okay manaki ప్రాబ్లంలో ఇచ్చినటువంటి డేటాని ఫిగర్ రూపంలో డిస్ప్లే చేస్తున్నాం ఇక్కడ ఓకే సో ట్రాంగిల్ పీక్యూఆర్ అన్నారు సో పీక్యూఆర్ ట్రాంగిల్ డ్రా చేసాం అండ్ రైట్ యాంగిల్ ఎట్ క్యూ క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉండే విధంగా రాసాం అండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ పీ ఈజ్ ఎక్స్ యాంగిల్ పీ వాల్యూ ఎక్స్ అని తీసుకున్నాం అండ్ పీక్యూ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ అండ్ క్యూఆర్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్ ఇచ్చారు దెన్ ఫైండ్ సైన్ ఎక్స్ అండ్ కాజ్ ఎక్స్ ఓకే సో ఇక్కడ టూ సైడ్స్ ఉన్నాయి థర్డ్ సైడ్ కావాలంటే మనం పైథాగరస్ అప్లై చేయాలి పైథాగరస్ అప్లై చేసినట్లయితే ఇన్ ట్రాంగిల్ పీక్యూఆర్ హియర్ యాంగిల్ క్యూ 90 సో పైథాగరస్ అప్లై చేసినట్లయితే హైపోటెనీస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెనీస్ పిఆర్ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఓకే సో పీక్యూ వాల్యూ 7 క్యూఆర్ వాల్యూ 24 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ 7 స్క్వేర్ 49 20 స్క్వేర్ 24 స్క్వేర్ 576 రెండు యాడ్ చేసినట్లయితే 625 దిస్ ఈజ్ పిఆర్ స్క్వేర్ సో మనకి పిఆర్ కావాలి పిఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 625 సో పిఆర్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్ సో పిఆర్ వాల్యూ ఎంత 25 సెంటీమీటర్స్ ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ కావాలి సైన్ ఎక్స్ అంటే సైన్కి రేషియో ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ సో ఎక్స్ పరంగా ఆపోజిట్ సైడ్ ఎక్స్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ క్యూఆర్ అండ్ హైపోటెనిస్ పిఆర్ సో క్యూఆర్ బై పిఆర్ క్యూఆర్ వాల్యూ 24 పిఆర్ వాల్యూ 25 సో సైన్ ఎక్స్ వాల్యూ 24/25 నెక్స్ట్ కాజ్ ఎక్స్ కాజ్కి రేషియో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్ సో ఎక్స్ పరంగా కాజ్కి అడ్జసెంట్ సైడ్ పీక్యూ అండ్ హైపోటెనిస్ పిఆర్ సో పీక్యూ వాల్యూ 7 అండ్ పిఆర్ వాల్యూ 25 సో కాజ్ ఎక్స్ వాల్యూ 7/25 ఓకే నెక్స్ట్ ట్రై దిస్ ప్రాబ్లమ్ చూద్దాం ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ 23 అండ్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ దెన్ ఫైన్ సైన్ ఏ అండ్ టెన్ బి యాక్చువల్గా మనం ఇప్పటివరకు చేసినటువంటి ప్రాబ్లమ్స్లో ఎనీ టూ సైడ్స్ ఇచ్చేసారు థర్డ్ సైడ్ మనం పైథాగరస్ యూజ్ చేసి కనుక్కున్నాం కనుక్కొని అప్పుడు రేషియోస్ రాసుకున్నాం కానీ ఇక్కడ టూ సైడ్స్ బదులు మనకి టూ కండిషన్స్ ఇచ్చారు బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ 23 అండ్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ 7 ఇచ్చారు ఆ రెండు యూజ్ చేసి ఫస్ట్ మనం టూ సైడ్స్ కనుక్కుందాం బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 23 అండ్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు 7 ఇచ్చారు ఇది ఫస్ట్ వన్ అనుకుందాం సెకండ్ వన్ అనుకుందాం 1+2 చేద్దాం 1+2 చేసినట్లయితే ఎల్హెచ్ఎస్ చూసినట్లయితే బీసీ ప్లస్ సిఏ ప్లస్ బీసీ మైనస్ సిఏ అండ్ ఆర్హెచ్ఎస్ 23+7 ఓకే ప్లస్ సిఏ మైనస్ సిఏ క్యాన్సిల్ బీసీ ప్లస్ బీసీ 2BC 23+7 30 సో బీసీ ఈక్వల్ టు 30/2 సో 2 1s 215 సో బీసీ వాల్యూ 15 సో ఫ్రమ్ 1 బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ 23 సో బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 23 సబ్స్టిట్యూట్ చేద్దాం బీసీ వాల్యూ 15 ప్లస్ సిఏ ఈక్వల్ టు 23 సో సిఏ ఈక్వల్ టు 23-15 దట్ ఈక్వల్ టు 8 సో బీసీ వాల్యూ 15 అండ్ సిఏ వాల్యూ 8 సో ఇప్పుడు మనం ట్రాంగిల్ డ్రా చేసుకున్నట్లయితే ఏబీసీ ట్రాంగిల్లో రైట్ యాంగిల్ ఎట్ సి సి దగ్గర రైట్ యాంగిల్ ఉండే విధంగా ఒక ఏబీసీ ట్రాంగిల్ డ్రా చేద్దాం సి దగ్గర రైట్ యాంగిల్ ట్రాంగిల్ సో బీసీ వాల్యూ 15 సెంటీమీటర్స్ అండ్ సిఏ వాల్యూ 8 సెంటీమీటర్స్ సో మనం
BA వాల్యూ ఎంతో కనుక్కోవాలి. BA వాల్యూ కనుక్కోవాలంటే మనం ఇక్కడ పైథాగరస్ అప్లై చేయాలి. పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ AC వాల్యూ 8, 8 స్క్వేర్ ప్లస్ BC వాల్యూ 15, 15 స్క్వేర్. 8 స్క్వేర్ 64, 15 స్క్వేర్ అంటే 225. So 289. So AB equal to square root 289. So AB equal to 17. So AB value in the 17 centimeters. So ipudu manam sin A and tan B rayali. So sin A. Sin ante enti? Opposite side by hypotenuse. Okay. A angle paranga opposite side. A ke opposite side BC and hypotenuse AB. BC by AB. So BC value 15, AB value 17. So sin A value 15 by 17. Next, tan B. So tan ante enti? Opposite side by adjacent side. So B paranga, B angle paranga chudali. B ki opposite side AC and adjacent side BC. So AC by BC. So AC value 8 and BC value 15. So tan B value 8 by 15. Okay. Okay, next think discuss. Chala chala important for 1 mark. Chun first one, sin x equal 4 by 3 does exist for some value of x. The sin x value 4 by 3 exist outada. Any x angle x ki sin x equal 4 by 3 anedi exist outada leda check cheyali. Okay, maniki sin ratio em cheppam? Okay, right angle triangle lo opposite ki hypotenuse ki madhya unnatundi ratio ni manam sine ga define chestunnam. Okay, any right angle triangle teeskunnatlayite ikkada hypotenuse ante enti? Right angle ki opposite side. Already first introduction cheppetappudu cheppanu hypotenuse anedi bigger side, migilina two sides kante bigger side. Okay, ippudu manaku ee ratio lo denominator, ratio lo denominator emaindi? Biggest ayindi. So manam any ratio teeskoni denominator biggest, numerator దానికంటే చిన్నది కనుక తీసుకున్నట్లయితే ఆ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? లెస్ దాన్ వన్ ఉంటుంది. ఆ వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ వన్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా సైన్ వాల్యూలో డినామినేటర్ ఎక్కువ ఉండాలి. ఎందుకని? డినామినేటర్ ఇక్కడ హైపోటెనిస్ కాబట్టి డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది? డినామినేటర్ 4/3లో డినామినేటర్ తక్కువ ఉంది, న్యూమరేటర్ ఎక్కువ ఉంది. సో కానీ రేషియో ప్రకారం చూసినట్లయితే మనకి డినామినేటర్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. బికాస్ సైన్ ఇస్ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెనిస్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ హైపోటెనిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ రిమైనింగ్ టూ సైడ్స్. సో సైన్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 4/3 డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ సైన్ ఏ అండ్ కాజ్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఎప్పుడు కూడా ఒకటి కంటే తక్కువ ఉంటుంది. ఎందుకని? ఓకే, ఎందుకు తక్కువ ఉంటుంది? ఇప్పుడే చెప్పాం. ఫ్రాక్షన్లో హైపోటెనిస్ అనేది ఇక్కడ డినామినేటర్లో ఉంది. డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? లెస్ దాన్ 1 ఉంటుంది. కాబట్టి సైన్ ఏ అండ్ కాజ్ ఏ వాల్యూ ఎప్పుడు కూడా ఒకటి కంటే తక్కువ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ చూడండి. ట్యాన్ ఏ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ట్యాన్ అండ్ ఏ. అవుతుందా కాదా డిస్కస్ చేయాలి. ఓకే, డిస్కస్ అన్నాడు. ఓకే, ట్యాన్ ఏ అంటే ఏంటి? ట్యాన్ అంటే ఏంటి? ద రేషియో బిట్వీన్ ఆపోజిట్ సైడ్ అండ్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఇన్ రైట్ ట్రయాంగిల్. ఓకే, ట్యాన్ అంటే ఏం చెప్పాం? ద రేషియో బిట్వీన్ ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఫర్ యాంగిల్ ఏ. ఏకి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ సైడ్ యొక్క రేషియో తీసుకున్నట్లయితే అది ట్యాంజెంట్ అవుతుంది ఒక యాంగిల్కి. అంతేకాని ట్యాన్ని ఏని మల్టిప్లై చేస్తే వచ్చేది ట్యాన్ ఏ కాదనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఏం రాయాలి? ట్యాన్ ఏ ఈజ్ రేషియో బిట్వీన్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఫార్ యాంగిల్ ఏ ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. ఇఫ్ ట్యాన్ ఏ ఈక్వల్ 3/4 దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా అడిగిన్నారు ఈ ప్రాబ్లం. టెన్ ఏ ఈక్వల్ 3/4 అయితే అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే డ్రా చేసుకుందాం. ఏబిసి ఏ
tan A equal to 3 by 4 ఇచ్చారు కదా సో tan అంటే ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ ఫర్ యాంగిల్ A A కి ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3 అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 4 ఓకే మనకి ప్రాబ్లం లో tan A equal 3 by 4 ఇచ్చారు tan అంటే ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సో A కి ఆపోజిట్ సైడ్ 3 అండ్ అడ్జసెంట్ సైడ్ 4 గా తీసుకున్నాం ఓకే ఇప్పుడు మనకి థర్డ్ సైడ్ కనుక్కోవాలి థర్డ్ సైడ్ కనుక్కోవాలంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తాం పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ హియర్ యాంగిల్ బి 90 డిగ్రీస్ కాబట్టి పైథాగరస్ అప్లై చేసినట్లయితే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సో ఏబీ వాల్యూ 4 4 స్క్వేర్ బీసీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ సో 16 ప్లస్ 9 25 So AC equal to square root 25. So AC equal to 5. AC value enta 5. Okay. So find the other trigonometric ratios. Matlab manaki 6 trigonometric ratios unnai. 6 trigonometric ratios lo oka ratio icharu. Migilinavi kanukovali. Em entavi first one sine. Sine A equal to sine ki ratio enti opposite by hypotenuse. So A ki opposite side BC hypotenuse AC. So BC by AC, BC value 3 and AC value 5, so 3 by 5, okay. Next, cos A, cos ki ratio NT adjacent side by hypotenuse, so A ki adjacent side AB, hypotenuse AC, so AB by AC, AB value 4 and AC value 5, so cos A NT 4 by 5 and next one, tan A ఆల్రెడీ ఇచ్చేసారు మనకి 3 బై 4 అండ్ నెక్స్ట్ వన్ cot A cot అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ సో A కి అడ్జసెంట్ సైడ్ AB ఆపోజిట్ సైడ్ BC సో AB బై BC AB వాల్యూ 4 BC వాల్యూ 3 సో 4 బై 3 దిస్ ఈజ్ cot A నెక్స్ట్ secant A secant కి రేషియో ఏంటి హైపోటెనస్ బై adjacent side so A ki hypotenuse AC adjacent side AB so AC by AB AC value 5 AB value 4 this is secant A and next last one cosecant A cosecant A ratio chesi hypotenuse by opposite side so A ki hypotenuse AC opposite side BC so AC by BC AC value 5 BC value 3 okay so other trigonometric ratios kanukkomannaru 6 trigonometric ratio lo tan A icharu migilina 5 sin A 3 by 5 cos A 4 by 5 cot A 4 by 3 secant A 5 by 4 and cosecant A 5 by 3 okay